హలో, సెక్రటరీ గారు. బామ్మ కాదు, కాల్ మీ బేబీ, బేబీ షామిలి. మీరేంటే ఫ్రీ టైంలో జిమ్కి వెళ్ళి బాడీని మంచి షేప్ చేసుకోవచ్చుగా. అప్డేట్ అవ్వండి. గంటల తరబడి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు, మిమ్మల్ని 10 మంది చూసేలా తయారవ్వండి. అక్క, దీన్ని చూసుకోవడానికి మనల్ని పెట్టారా? మనల్ని చూసుకోవడానికి దీన్ని పెట్టారా? అడిగేవేంద్రా, ఫోన్ తెగ నాకెత్తనాడు. ఆడా ఆడి గర్ల్ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి, ముద్దు పెట్టండి అని ఆడాడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరువులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి, గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం అన్నా రావాలి, ఇళయరాజా పాట అన్నా రావాలి. పాట వచ్చినంత ఈజీగా పాపొత్తే బా. పంటి పండి తీరా తెలుపగా విరబూసిన ఆశలు విరితే చల్లగా అలరులు కురిసినరు. మేడం, ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్, నువ్వు రామ్మా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a flyer he is. But he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Right shot. Oh, it's a biggie. నువ్వా ఫోన్ వాడో, ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నంబర్ లా ఉందిరా. 666 నాదే నాదే. అదే కూడా వచ్చింది వీడు. కారు అద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది, మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం, అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారు అద్దం పగిలిందా అండి? మామ, ఆ అమ్మాయి ఫోను. హలో, ఇక్కడ నా కార్ అద్దం పగిలిపోయింది, నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. వాట్? ఎందుకు? మరి నో పార్కింగ్ ప్లేస్ లో కార్ ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కార్ అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్. మావా, స్విట్జర్లాండ్ వెళ్తే బెటరా బ్యాంకాక్ వెళ్తే బెటరా? సింగిల్ అయితే బ్యాంకాక్, హనీమూన్ అయితే స్విట్జర్లాండ్. అయితే స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. రా మావా, జూబ్లీ స్వర్గం చూడు బెటర్ అంటావా? నిన్ను ఏజ్ లో జాయిన్ చేసుకోరేమో. నాకు కాదురా, నాకు పుట్టబోయే కొడుక్కి. రే, నువ్వు ఇలా మాటలతో పాటలతో కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్ లోకి రారా. రే, ఆ అమ్మాయిని చూసారు కదరా, గౌతమేనన్ సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటది. మరి మనం రాజమౌళి వి వినాయక్ హీరో లా మాస్ గా ఉంటాం. ఏంటి, ఇప్పటికే అమ్మాయికి చాలా మంది లైన్ వేస్తుంటారా? నువ్వు పడేసింది బంతిని కాదు, నా గుండెని. నువ్వు ఎస్ అంటే నో వే. ఇవి క్రెడిట్ కార్డ్స్, ఇవి డెబిట్ కార్డ్స్. నా జేబులో పే స్లిప్ ఉంది, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, నా పేరు మీద పాలసీ ఉంది, నా ఫ్లాట్ లో ప్రైవసీ ఉంది, నాకు జీవితం మీద బోల్ రాసి ఉంది. మీరు ఉన్నారు కదా. Excuse me, are you ready for the second marriage? 2 minutes me tho matladacha, 2 minutes. Oppugochu kada, please oppugochu kada. Hey, nee nikante pedda danna. Aithe enti, Jesse kuda Karthik kante peddade. Jesse, you are my Jesse. Adiga gandala. At least gandi ved. Aithe enti, Jesse kuda.
అలా 10 మందిలో ఒకళ్ళ ఉండడం మా ఇంటా వంట లేదు కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మాయికి మన ఫేస్ బాగా రిజిస్టర్ అవుతుందిరా. ఇక నుంచి దానికి ఉంటుంది రే సానీదా బాబా గారి సారి. రేయ్ గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. అంకుల్ స్వీట్. హే బాబో, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా, ఐ గాట్ ఇట్. ఆ యదవలకు కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. ఐల్ ట్రై. రామ్మా ఆస. దా 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 స్వీట్స్ తిందావులే కానీ కూర్చో. ఆస, నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోర్హెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడ ఫోర్హెడ్? ఫోర్హెడ్ రా. సాయంత్రం మేము ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తెలిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక. అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే అంతే. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా? అది బుర్రా భూత, బుర్రా భూత. ఇక నేను వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చులే. ఇంకోసారి 100కి 100 వచ్చింది, నీ బొంద వచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డి వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నెంబర్ కూడా నేనే వేసేస్తా. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్లింక రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాను. హలో, నేను పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నాను, ఐ కాల్ యూ బ్యాక్. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పను పో, నా హాల్ టికెట్ నెంబర్ వేసాను, నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే, కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రీట్ ఫస్ట్ రావాలి, 100 out of 100 రావాలి. ప్లీజ్ జీసస్, జీసస్ ప్లీజ్, సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్, జీసస్ ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హగ్ చేసుకుందాం అని. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన క్రమను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాసా, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపుగా లేంది. నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడుము మీద చేయవేలేనా? ట్రై చేద్దాం ఆసా. ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టిన మనమే. బాబు, ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు. చేస్తాం. ఓ, ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోనులేవే, మనం హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్. రేయ్, నువ్వు రారా? ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం. అంటే భుజం చేయాలా? అయ్య బాబు, నేను ఎప్పుడన్నానండి. సర్లేండి, వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోనులేవే, గోడ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్, ఐ యామ్ ఆల్్రెడీ స్మార్ట్. అంటే నేను అందరి అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను అందరి అబ్బాయి లాంటి కాదు, మగాళ్ళలోనే హై ఎండ్ మోడల్. ఓన్లీ 1 పీస్ అవైలబుల్, వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసింది ఏంటి? కమ్ ఆన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్కస్టింగ్. ఇదిగో పిల్ల, సృష్టి ధర్మం అది.